హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో మీరు చాలా మందికి ఈ విషయాన్ని చెప్తున్నాను. సో మీరులో చాలా మంది జాబ్స్కి అప్లై అయితే చేయడం మానేశారనమాట. సో నేను అడిగిన క్వశ్చన్స్కి మీరైతే ఒక చిన్న ఆన్సర్ అయితే ఇవ్వాలి. సో వీడియోని ఎండింగ్లో కాదు, నేను స్టార్టింగ్లో అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఆనెస్ట్గా చెప్పండి, ఈ వీక్లో, ఈ వన్ వీక్ ఆఫ్ టైంలో మీరు ఎన్ని జాబ్స్కి అప్లై చేశారు? లైక్ మండే టు ఫ్రైడే. సో ఈ మండే టు ఫ్రైడే కాకపోయినా లాస్ట్ మండే టు ఫ్రైడే ఎన్ని జాబ్స్కి అప్లై చేశారు మీరు? సో అసలు మార్కెట్లో జాబ్స్ లేవంటారా? ఉన్నా మీరు అప్లై చేయట్లేదా? అసలు ఏంటి మీ ప్రాబ్లం అసలు అనేది దానికోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇప్పటికి కూడా నేను సైలెంట్గా ఉంటే మీరు లైఫ్లో మీ అంతటి మీరు మీకు తెలియకుండానే చాలా తప్పులు అనేది చేస్తున్నారు. సో లైఫ్లో నువ్వు ప్రిపరేషన్ ఎంత అలా పెట్టుకున్నావో, ప్రిపరేషన్తో పాటు నువ్వు ప్రిపరేషన్కి తగ్గ అప్లికేషన్స్కి జాబ్కి అప్లై చేయాలి. సో నీకు ఒకటి రాదు, రెండు రావు, మూడు రావు, ముప్పై రావు, నలభై రావు, అలానే అప్లై చేయడం మానేస్తావా? నిన్ను నువ్వు డిసప్పాయింట్ అవుతావా? ఎందుకు అలా డిసప్పాయింట్ అవ్వడం? సో డిసప్పాయింట్ అవ్వడంలోనే వన్ ఆఫ్ ద స్టెప్, బ్యాక్ స్టెప్ నువ్వు వేస్తున్నావు. సో నువ్వు కంటిన్యూస్గా అప్లై చేయడమే నీ బాధ్యత. నువ్వు ఈరోజు ఏంటంటే, రోజుకి నువ్వు ఎర్లీ మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటావా, ఎర్లీ పొడుగు ముందు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటావా? అలాగా నీ లైఫ్లో ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అయినా పెట్టుకో, ఓన్లీ ఫర్ నీ జాబ్స్కి అప్లై చేయడానికి, నీ రెజ్యూమ్ని జాబ్ని తగ్గట్టుగా రెడీ చేసుకోవడానికి, నిన్ను నువ్వు మోల్డ్ చేసుకోవడానికి. నువ్వు ప్రిపరేషన్ చేసుకున్న, నువ్వు ప్రిపేర్ అయిన స్కిల్కి, నీ రెజ్యూమ్ను బిల్డ్ చేసుకుని జాబ్కి అప్లై చేయడానికి. రావు కొన్నట్లకి, మీరు కొన్నట్లకి అప్లై చేసినా వాటి నుంచి మెయిల్స్ రావు, వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయరు, మీరు చెప్పకుండానే హైరింగ్ కంప్లీట్ అయిందని మీకు నోటిఫికేషన్స్ వస్తుంది, ఇలా చాలా చాలా ఉన్నాయి. అలాగని ఎవరో మీద కోపంతో మీకు మీరుగా అప్లై చేయడం మానేస్తే ఎవరికి నష్టం? మీకే నష్టం. మీరు నచ్చుకున్న, మీరు నచ్చి మీకు ఇష్టమైన ఫీల్డ్లోకి, సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారు, అలానే ఒక రెండు మూడు జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసిన తర్వాత అప్లై చేసినందుకు మీకు ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే అప్లై చేయడమే మానేస్తారా? సో మీరు చాలామంది చెప్పండి, నేను లాస్ట్ ప్రీవియస్ వీక్లో నేను కొన్ని వీడియోస్ పెట్టాను, దానికి ఆ వీడియోస్కి మినిమం ఒక 300 to 400 వ్యూస్ మాత్రం వచ్చాయి. సో ఇక్కడ మీరు మాట్లాడాల్సింది వ్యూస్ కాదు, 300 మంది మాత్రం అప్లై చేస్తున్నారు. మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఎంత? 9.85K. బట్ దాంట్లో 300 మెంబర్స్ అప్లై చేశారంటే వాళ్ళు జాబ్ మీద ఎంత ఫ్రస్ట్రేషన్గా ఉన్నారో నాకు అర్థమవుతుంది. సో అలా అప్లై చేయడం మానేస్తే మనకే నష్టం అనమాట. సో మీలో చాలా మంది కూడా చాలా డిప్రెషన్లో, several naukri.com లో కానీ, లింక్డ్ఇన్లో కానీ డిఫరెంట్ జాబ్స్కి అప్లై చేయడం లేదు. సో నౌకరీలో, లింక్డ్ఇన్లో జాబ్స్కి అప్లై చేయండి దయచేసి. మీకు ఒక విషయం లేదా నేను చెప్పాలి. సో ఇది పాయింట్ కాబట్టి చెప్తున్నాను, అసలు ఈ వీడియోకి రిలేటెడ్ కాదు, బట్ పాయింట్ కాబట్టి చెప్తున్నాను. సో మీకు ఎవరైనా నౌకరి నుంచి కానీ, లింక్డ్ఇన్ నుంచి కానీ వాళ్ళు మీకు మెసేజ్ పెట్టి ఇలా మనీ ఇవ్వాలి, మనీ ఇస్తేనే జాబ్ ఇస్తామంటే అటువంటి జాబ్స్కి మీరు అప్లై చేయొద్దు, అప్లై చేసినా మీరు పే చేయవద్దు. ఓకే, సో మీ అందరికీ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, డెఫినెట్లీ మీ అందరికీ ఒక జాబ్స్కి అప్లై చేయడానికి ఒక మెయిల్ ఉండాలి, ఒక ఫోన్ నెంబర్ అయితే ఉండాలి. ఆ ఫోన్ నెంబర్కి, ఆ మెయిల్కి ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఎటువంటి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ కానీ వాటికి షేర్ అవ్వకూడదు. అటువంటి ఫోన్ నెంబర్స్ని, అటువంటి మెయిల్ ఐడీస్ని కనుక మీరు వాడారనుకోండి. సో మీరు ఇప్పుడు ఎవరైనా లింక్డ్ఇన్లో పరిచయం అయ్యారు, యాజ్ మీరు ఒక అమ్మాయి అయినారనుకో, లింక్డ్ఇన్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యారనుకో, అబ్బాయికి ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేదో మీ పర్సనల్ నెంబర్ ఇవ్వడం కదా, మీకు ఇలాగ జాబ్స్కి అప్లై చేయడానికి ఒక నెంబర్ పెట్టుకుని ఆ నెంబర్ మాత్రం ఇచ్చారనుకోండి. ఫర్ సపోజ్ ఒకవేళ జాబ్ వచ్చి ఆ పర్సన్ నుంచి మీరు ఒకవేళ మీకు ఆ పర్సన్కి ర్యాప్ పెరిగి, మీ ఇద్దరి మధ్య రిలేషన్ పెరిగింది అనుకోండి, అప్పుడు మీ పర్సనల్ నెంబర్ షేర్ చేయొచ్చు. అప్పటి వరకు కూడా మీ పర్సనల్ నెంబర్ కానీ, మీ పర్సనల్ ఈమెయిల్ కానీ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ప్రైవసీకి కొంత ఇబ్బంది కలుగుతుంది. సో ఇటువంటివన్నీ పాటించండి, మీరు డెఫినెట్లీ జాబ్స్కి అప్లై చేయండి. సో మీలో ఎంతోమంది డెడికేషన్గా ఉన్నారు, సో మీ అందరికీ చెప్తున్నాను, మన ఛానల్ వచ్చేయండి కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన మెయిల్స్ మాత్రమే, మీ జాబ్స్ నోటిఫికేషన్స్ మాత్రమే, ఎలాంటి ఫేక్ నోటిఫికేషన్స్ కానీ, ఎలాంటి లింక్డ్ఇన్, వాట్సాప్ నౌకరీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ కానీ మన ఛానల్లో ఎటువంటి అలౌ లేదు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి వస్తేనే, అది కూడా సో ఫ్రెషర్స్ ఉంటేనే మాత్రమే అప్లై చేయండి. సో మనకి ఫ్యూచర్లో ఏంటంటే, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా జాబ్ వస్తుంది, జాబ్స్ నోటిఫికేషన్స్ ప్రొవైడ్ అయితే చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే ప్రెషర్స్ మాత్రమే పెడుతున్నాం అన్నమాట. సో మీరందరూ కూడా ఫ్రస్ట్రేషన్ నుంచి బయటికి రండి, రియాలిటీని యాక్సెప్ట్ చేయండి. సో రియాలిటీని యాక్సెప్ట్ చేసి మనకి హైరింగ్ జరగకపోయినా, హైరింగ్ కాల్స్ తక్కువ ఉన్నా, మొన్న వాటికి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో యాజ్ ఫర్ మీ డైలీ టార్గెట్ అనేది రోజుకి మినిమం 10 to 15 అప్లై చేయాలి. అప్లై చేయడంతో పాటు రెజ్యూమ్ని జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా పెట్టుకోవాలి. ఓకే, అది అప్లై చేయడం కాదు, ఏ అప్లై ఎవడైనా చేస్తారప్ప,
మనం అప్లై చేసిన దానికి ఒక వాల్యూని ఒక వెల్త్ క్రియేట్ చేయాలి. మనం అప్లై చేసామంటే ఈ పర్సన్ సో అండ్ సో టెక్నాలజీస్ మీద మంచిగా గ్రిప్ ఉన్నది, ఈ ప్రాజెక్ట్ చేశాడు, సో ఈ పర్సన్ ఎలాగైనా హైర్ చేసుకోవాలన్నా క్యాపబిలిటీ అలాంటి ఇంప్రెషన్ అవతల కలిగేలా మీ రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోవాలి. అలాంటి రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాంటి డెడికేషన్ వీడియో అయితే చేశాను. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేస్తుంటారు, మీ అందరి ఎంకరేజ్మెంట్ అయితే నాకు కావాలి. సో మీ అందరి ఎంకరేజ్మెంట్ కోసం నేను చెప్పచ్చు ఈ కోర్స్ నేర్చుకోండి, జాబ్ వచ్చేస్తుంది ఈజీ విత్ అలాంటివి ఏం చెప్పలేను నేను, ఎందుకంటే రియాలిటీలో ఏది జరుగుతుందో అది మాత్రమే నేను మీకు మెన్షన్ చేస్తాను. సో ఏమాత్రం ఆలోచన చేయొద్దు. మీరు ఇప్పటికి కూడా మన ఛానల్లో చాలా బెస్ట్ వన్ ఛానల్ అయితే మీరు చూస్తున్నారు, జాబ్స్ చూడొచ్చు, ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ వ్యాలిడ్ అయితే వాటిని మీకు కూడా ఇచ్చి వాటికి అయితే క్రియేట్ చేస్తారు. సో ఇటువంటివి చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా డైరెక్ట్గా మీతోనే షేర్ చేసుకుంటాం. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన సెకండ్ బ్లాగింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దాంతోపాటు మన ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా హ్యాపీగా మారుకుంటున్నారు. మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వాలి, మీరు కూడా మాట్లాడాలనుకుంటే. సో మీరు కూడా మంచిగా అయితే ప్రిపరేషన్ అవ్వండి, మీరు మంచిగా జాబ్స్కి అప్లై చేయండి. మన ఛానల్లో కూడా కన్సిస్టెంట్గా జాబ్ నోటిఫికేషన్స్ పెట్టడానికి ఉన్న నోటిఫికేషన్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇటువంటి అప్డేట్స్తో మళ్ళీ ముందుకైతే వస్తుంటాను. Until then, signing off. Deja Bye.